రైతులు కన్ననీళ్ళు పెట్టుకుంటున్నా అన్నదాతలు కాళ్ళు మొక్కుతామని వేడుకుంటున్నా కాంగ్రెస్ సర్కారు కరుణిస్తలేదు బువ్వ పెట్టే రైతులను కంట కూడా కానలేదు ఇట్లనే ఉంటే మటుకు నేను నిరాహార దీక్ష చేస్తా అంటున్నాడు బీఆర్ఎస్ లీడర్ కుప్పల ఈశ్వర సారు మరి పచ్చి మంచినీళ్ళు కూడా దాగకుండా ఎన్ని దినాలు ఉప్పిడి ఉపాసం ఉంటాడో సారనే అడుగుదాం పరి పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా ముప్పై ఆరు గంటల రైతు నిరసన దీక్షను దీక్ష ఇన్నరా ఏమంటున్నాడో ముప్పై ఆరు గంటలు అంటే రోజు మీద సగం దీక్ష చేసేదందుకు పోనుకుంటాడా ఎట్లా మరి కొప్పుల ఈశ్వర్ గారు నిరాహార దీక్ష చేస్తున్నాడని తెలిసానా కాంగ్రెస్ సర్కారు రైతుల మీద కరోనా చూపుతుందో లేదో చూడాలే అన్నట్టు కొప్పుల సారు కూడా కారుకు కాలిచ్చి చెయ్యల సేతయ్య పోతున్నాడని కూడా చర్చ నడుస్తున్నదట బీఆర్ఎస్ లకలి బిస్తరు చదురుకొని చెయ్యపాటిల చెద్దరి వరుద్దామనుకుంటున్న సారు కాంగ్రెస్ గురించి కూడా ఇట్లా ఎందుకు మాట్లాడతాడు అయినా రాజకీయం లీడర్ల మాటలు ఎవ్వలకు అర్థం కాకుండా ఉంటాయి ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎప్పుడు ఎట్లా మాట్లాడతారో ఎవ్వలకు తెలియదు అంటారు ఈ ముచ్చటినొళ్ళు